గ్రేటర్ వరంగల్ మేయర్ ఉప మేయర్ పీఠాలపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించారు. గత 2 వారాలుగా అంతర్గతంగా జరుగుతున్న మంతనాలు కొలికొచ్చాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఇప్పటికే కోపంతో ఉన్న కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమైంది. గతంలో మేయర్ అభ్యర్థిగా చివరి వరకు బరిలో ఉండి వరంగల్ ఈస్ట్లో కొండా సురేఖ గెలుపులో కీలక పాత్ర పోషించిన బీసీ నాయకుడిని మేయర్ చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హన్మకొండలోని ఎమ్మెల్యేకు చాలా దగ్గరగా ఉన్న దళిత కార్పొరేటర్ను డిప్యూటీ మేయర్ చేసే విధంగా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. తొలుత వరంగల్ పశ్చిమకు చెందిన 6 బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. కాసేపట్లో హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతారని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. కొందరు మాజీ కార్పొరేటర్లు కూడా చేరే అవకాశాలున్నాయి. వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలకు చెందిన మరో 5-6 బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సైతం సానుకూలంగా ఉన్నారని తెలిసింది. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తోన్న వరంగల్ తూర్పు నుంచి 8 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. మంత్రి సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. మేయర్ ఉప మేయర్ల స్థానాలే లక్ష్యంగా బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ ఎన్నికల వరకైనా కార్పొరేటర్లు పోకుండా కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆర్థిక అంశాలు ముడిపడి ఉండటంతో వెనుకడుగు వేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తోందని అంచనా. గ్రేటర్ వరంగల్ మేయర్ ఉప మేయర్ పీఠాలపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించారు. అప్డేట్స్ మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్. మధుశ్వేత, మొత్తంగా 66 డివిజన్లు ఉన్నటువంటి వరంగల్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో 5 ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉంటుంది. మొత్తానికి 49 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కేవలం 4 స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎట్టి పరిస్థితులలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కార్పొరేషన్ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా వెనుకబడ్డటువంటి నేపథ్యంలో ఎట్లయినా మళ్ళా ఈసారి పీఠం దక్కించుకోవాలని చెప్పి పావులు కదుగుతున్నది. మొట్టమొదటిసారిగా ఫస్ట్ వెస్ట్ లో నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 6 కార్పొరేటర్లు చీకటి శారద ఆనంద్ నెక్కొండ కిషన్ మానస రాంప్రసాద్ రాజు శ్యాంపేట రాజు వేముల వాసు వీళ్ళంతా కూడా నగర కార్పొరేటర్లు. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం గాంధీ భవన్ లో వారితో పాటు తాడిశెట్టి విద్యాసాగర్ వీరగంటి రవీందర్ నలుబోల సతీష్ మోహన్ రావు మాజీ కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం అక్కడ గాంధీ భవన్ లో ఉన్నారు. వీరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన వారు. మిగతా ఈస్ట్ కూడా ప్లానింగ్ జరుగుతుంది, వారిని కూడా త్వరలో చేర్పించేటువంటి ప్రయత్నం. మొత్తంగా కూడా అవిశ్వాసం పెట్టి ఎట్లయినా చెప్పి మేయర్ను దించాలి, డిప్యూటీ మేయర్ను దించాలి అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది అది అవుతుందా కాదా తర్వాత అంశం. అయితే మొత్తానికి నగరంలో దెబ్బ కొట్టాలి, ఎట్టి పరిసరాల కార్పొరేటర్లను అందరినీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే గతంలో వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. అధికారం మారినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ ఆ పార్టీ వైపు చేరేటువంటి పరిస్థితులు, రాజకీయ నేపథ్యాలు, ఆ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా తయారైనటువంటి నేపథ్యంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అంశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ రోజు మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీని ఈ వరంగల్ నగర కార్పొరేషన్ లో ఖాళీ చేయించేటువంటి పనిలో ఉంది. ఇటు ఈస్ట్ వెస్ట్ పరకాల వర్ధనపేట నియోజకవర్గాలు అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో ఆ విధంగా ఉంది పరిస్థితి. శ్వేత. రైట్ లెనిన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Thank you.